చెడేవని మతపెచ్చని ఎంత పెంచితే అంత ప్రమాదం. ఒకప్పుడు రజనీష్ కథల గురించినో లేకపోతే కనుక ఆ మధ్యకాలంలో బయటపడినటువంటి ఉదంతాలు, పంజాబ్లో ఉన్నటువంటి డేరా బాబా ఉదంతాలు చూశాం కదా, వాళ్ళ భక్తులు ఎంత మూర్ఖులు. అలాంటి మూర్ఖత్వం అన్ని మతాల్లోనూ ఉంటుంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం జకీర్ నాయక్ గారు తనని నమ్మిన వాళ్ళని ఉగ్రవాదులుగా మారుస్తున్నాడు. ఇప్పుడు అలాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్లో బోల్డ్ అంతమంది గురువులు తయారయ్యారు. వీళ్ళందరూ ఇప్పటికే అది ఇస్లామిక్ దేశం, ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు 40% నుండి 10% వచ్చారు. అయినా చాలట్లేదు వాళ్ళకి. ఆఫ్ఘనిస్తాన్ లాగా మార్చేయాలనుకుంటున్నారు పాకిస్తాన్ని, తాలిబాన్ రాజ్యంలా మార్చేయాలనుకుంటున్నారు పాకిస్తాన్ని, అక్కడ ఉన్న అమ్మాయిలు కట్టు బానిసలుగా మార్చాలనుకుంటున్నారు, అక్కడ ఉన్న అమ్మాయిలు 12 ఏళ్ళు దాటితే చదవకూడదని అనుకుంటున్నారు, ఆడవాళ్ళని ఇంటికే పరిమితం చేయాలనుకుంటున్నారు, బిడ్డల్ని చూసుకుని యంత్రాలుగానే మార్చాలనుకుంటున్నారు, రాజకీయాలకు దూరం చేయాలనుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా ఉపన్యాసాలు ఇవ్వడం ప్రారంభమైంది. ఇందులో విచిత్రం ఏంటంటే ఆయా అమ్మాయిలు కూడా అంగీకరిస్తుండటం, వాళ్ళకి ఇలాంటి బోధనలు చేస్తున్నటువంటి గురువులను అంగీకరించడంతో పాటుగా ఇట్లాంటి గురువులని అరెస్ట్ చేయడానికి ఈ మధ్యన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం రంగంలోకి దిగితే ఆత్మాహుతి దాడి చేసుకుంటామని మహిళా భక్తులు చెప్పడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. ఒక్కసారి ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి ఏంది, పాకిస్తానీ రాడికల్ సెమినారీ టీచర్ ఓపెన్లీ థ్రెటన్డ్ పోలీస్ ఇన్ ఇస్లామాబాద్ ఆఫ్ సూసైడ్ బాంబింగ్ ఆఫ్టర్ ప్రో జిహాద్ ప్రీచర్ మౌలానా అబ్దుల్ అజీజ్ ఆఫ్ లాల్ మస్జిద్ వాజ్ రిపోర్టెడ్లీ డిటైన్డ్ బై పాకిస్తాన్ సెక్యూరిటీ అఫీషియల్స్. ఎ వీడియో దట్ హ్యావ్ గాన్ వైరల్ షోస్ ద టీచర్ ఫ్రమ్ జామియా హసీఫా వార్నింగ్ పోలీస్ ఆఫ్ సూసైడ్ అటాక్స్ ఇమిడియట్ టెన్షన్స్ అండ్ క్లాషెస్ ఇన్ ద పాకిస్తాన్ క్యాపిటల్. పాకిస్తాన్ క్యాపిటల్ ఇస్లామాబాద్లో జరుగుతున్నటువంటి ఘర్షణల వెనకాల కారణమైనటువంటి వాడు ఇతను. ఇమ్రాన్ ఖాన్కి ఫేవర్గా, తాలిబన్లకి అనుకూలంగా షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి చస్తూ ఈ దేశాన్ని విముక్తం కల్పించండి. ఇక్కడ గొడవ ఏంటంటే వీడి చేతిలో చచ్చిపోయే సైనికుడు అల్లాహ్ అక్బర్ అంటాడు, వాళ్ళని చంపుతున్న వీడు అదే నినాదం చేస్తాడు. ఇద్దరూ కలిసి అల్లా కోసం ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. దానికి పర్యవసానం పతాక స్థాయి ఇదన్నమాట.